అండి, మీరు చూస్తున్న జీకే వాళ్ళు. నేను ఇంతకు ముందు వీడియోలో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా, ఒక్కరోజులో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా అని చాలా ఫాస్ట్గా సింపుల్గా చెప్పాను కదా. ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను, వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కారు, ఇది కీ. వన్ బై వన్ ఫీచర్స్ అన్నీ చూద్దాం. ఇది కీ, ఈ కీ ఇగ్నిషన్ ఇస్తేనే స్టార్ట్ అవుతుంది, తెలుసు కాబట్టి ఇది కీ. అలాగే ఒక్క నిమిషం, కీ తర్వాత ఇలా కీ ఆఫ్లో ఉన్నప్పుడు దాన్ని మనం కీ ఇచ్చామనుకోండి, జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేసి ఇలా కీ ఇస్తే డాష్ బోర్డ్ ఆన్ అవుతుంది. అది అలా మొత్తం లైట్స్ అన్నీ బ్లింక్ అవుతాయి, అంటే పెట్రోలు, డీజిల్, ఐ మీన్ పెట్రోలు, అలాగే ఇంజను, పవరు అన్నీ ఆన్ అవుతాయి. ఇంకొక స్టెప్ తిప్పామంటే స్టార్ట్ అవుతుంది. అలాగే జస్ట్ ఒక స్టెప్ తిప్పామంటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అవసరం లేదు, మొత్తం మీకు ఫ్యూచర్స్ అన్నీ చూపించిన తర్వాత స్టార్ట్ చేస్తాను. తర్వాత ఎవరికైనా ఇది తెలుసు, ఇది స్టీరింగ్, స్టీరింగ్తోనే మనకి మొత్తం కంట్రోల్ అవుతుంది వీల్స్. తర్వాత కార్లో ఇంకా ఏముంటాయంటే ఇక్కడ మీకు ఇది ఆడియో ప్లేయర్. అలాగే ఈ కార్లో నావిగేషన్ కూడా ఉంది, నావి మ్యాప్స్ కూడా ఉన్నాయి. అలాగే కొన్నిట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ అడ్రస్ ఫీడ్ చేస్తే నావి మనకు తీసుకుంటుంది. ఇంకా ఇది ఏసీ, ఏసీ ఇది కూల్ సైడ్, ఇది హాట్ సైడ్. సమ్మర్లో కూల్ పెట్టుకుంటాం, వింటర్లో హాట్ ఇస్తాం. ఇది 1 నుంచి 5 వరకు స్పీడ్స్ ఉంటాయి, ఏసీ కంట్రోల్ ఇదంతా. ఇది ఏసీ ఎయిర్ ఎటు రావాలి అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఇలాగా. తర్వాత ఇవంతా నార్మలే. ఇవి విండోస్ ప్లే, అంటే ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్ చేయడానికి విండోస్. ఇది సెంటర్ లాక్ అండి, కార్ సెంటర్ లాక్ అవుతుంది ఈ లాక్ బటన్ ప్రెస్ చేస్తే. ఇది పార్కింగ్ లైట్స్, పార్కింగ్లో ఉన్నప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఇలాగ మనకు లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. పార్కింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది ఆన్ చేసుకోవడం మంచిది, అంటే హైవే మీద, రోడ్డు మీద ఎక్కడైనా ఆపినప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ నార్మల్ ఫ్యూచర్స్ అండి. ఈ ఫ్యూచర్స్ కంటే ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, గేర్ స్టిక్. ఇది గేర్ స్టిక్ కార్లో, ఏ కార్లో అయినా, ప్రతి కార్లో మీకు గేర్ స్టిక్ మీద నెంబర్స్ ఉంటాయి ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఏ గేరు ఏంటి అన్నది నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎటు ప్రెస్ చేస్తే ఏ గేరు అన్నది ఇక్కడ ప్యాటర్న్ ఉంటుంది, ఏ కార్లో అయినా నో ప్రాబ్లం. అదేమే దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5 అలాగే రివర్స్ కూడా ఉంటుంది. అలా క్లచ్ తొక్కి గేర్లు వేసుకోవచ్చు, 1, 2 అలాగే 3, 4, 5. ఇవి ఖాళీ టైంలో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ గేర్ వేసేటప్పుడు మాత్రం క్లచ్ తొక్కి ఉండాలి, ఇది గేర్ స్టిక్. తర్వాత ఇది చూస్తున్నారు కదా, కార్ లాక్, హ్యాండ్ లాక్ అంటారు దీన్ని. సింపుల్గా ఇది ప్రెస్ చేసి కింద కంటే హ్యాండ్ లాక్ రిమూవ్ అవుతుంది, ఇది ప్రెస్ చేసి పైకంటే హ్యాండ్ లాక్ అవుతుంది. అప్పుడు కార్ ఎటు కూడా మూవ్ అవ్వదు, మీరు డౌన్లో పార్క్ చేసినా లేదా ఎక్కడ పార్క్ చేసినా కారు ఎటు మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఇది హ్యాండ్ లాక్ యూజ్ చేయాలి. ఇక మెయిన్ పార్ట్స్ ఇక్కడ చూడండి, ఏబిసి, యాక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్, ఇవి మెయిన్ పార్ట్స్ అండి. యాక్సిలేటర్ ఇస్తే, ఇది ప్రెస్ చేస్తే మన కారు ముందుకి స్పీడ్ వెళ్ళడానికి, యాక్సిలేటర్ అంటే తెలుసు కదా, బండికి కూడా ఉంటుంది. తర్వాత ఇది బ్రేక్, బ్రేక్ అనేది మీకు కార్ కంట్రోల్ చేయడానికి, కార్ ఆపడానికి, ఎనీ టైం ఆపచ్చు కార్ని, బ్రేక్ కంట్రోల్ ఉంటుంది. ఇది క్లచ్, క్లచ్ ప్రెస్ చేసి మనము గేర్స్ షిఫ్టింగ్ చేయొచ్చు. క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత గేర్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. క్లచ్ మెయిన్ ఇంపార్టెంట్, క్లచ్ లిఫ్ట్ చేసి, క్లచ్ ప్రెస్ చేసి గేర్ షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత క్లచ్ రిమూవ్ చేస్తూ యాక్సిలేటర్ ఇచ్చుకోవాలి, అది మెయిన్. తర్వాత ఇప్పుడు ఇంకొకటి, ఒక్కొక్క కార్లో ఒక్కొక్క ఫ్యూచర్స్ ఉంటాయి. ఇది ఫ్రంట్ బోనెట్ ఓపెన్ చేయడానికి, ఇది ఇలా లాగితే లివర్ ఫ్రంట్ బోనెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది లైట్స్ అడ్జస్ట్మెంట్ చేయడానికి. అన్నీ ఈ ఫ్యూచర్స్ అన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతూనే ఉంటాయి. ఇవన్నీ లైట్ స్విచ్చెస్, వైబర్ ఆన్ అవుతుంది, అలాగే వైబర్ నుంచి వాటర్ కూడా వస్తుంది, ఇవన్నీ ఫ్యూచర్స్. ఇక్కడ ఇవి లైట్స్ అండి, ఇవి ముందుకి వేస్తే లైట్స్ ఆన్ అవుతాయి, ఇది ఇలా అంటే ఆగిపోతాయి.
ఇవన్నీ ఇండికేటర్స్ లైట్స్. ఓకే, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. మన మెయిన్ కారు డ్రైవింగ్ చేయడానికి స్టీరింగ్ కంట్రోల్, గేర్ షిఫ్టింగ్ అండ్ ఇక్కడ చూసారు కదా యాక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్. ఇవన్నీ ఇంపార్టెంట్. వీటితో ఇప్పుడు మనం కార్ ఎలా డ్రైవ్ చేయాలో చూద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ కార్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇది సేఫ్టీ ఆప్షన్ కదా, సీట్ బెల్ట్ ఎంగేజ్ చేసుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది. తర్వాత సీట్ అడ్జస్ట్ చేసుకోండి అటు ఇటు, మనం ఎంత ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి అనేది. తర్వాత క్లచ్ ఫ్రెష్ చేసి, ఇక్కడ చూస్తున్నారుగా క్లచ్ ఇలా ఫ్రెష్ చేసి ఇగ్నిషన్ ఇవ్వండి. కార్ స్టార్ట్ అయిపోయింది, కార్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి హ్యాండ్ బ్రేక్ తీసేయండి. ఇలా ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ తీసేయండి. తీసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ గేర్ వేసుకోండి. ఇలా క్లచ్ రాడ్ క్లచ్ తొక్కి గేర్ రాడ్ని ఇలా అని ముందుకంటే ఫస్ట్ గేర్ ప్యాటర్న్ ప్రకారం ఒక్కొక్క కార్లో ఒకలా ఉంటుంది. ఇంచుమించు అన్నీ ఒకేలాగా ఉంటాయి. తర్వాత ఇచ్చారు కాబట్టి క్లచ్ వదులుతూ యాక్సిలేటర్ స్లోగా ఇవ్వండి. క్లచ్ ఇలా వదులుతూ యాక్సిలేటర్ స్లోగా ఇవ్వండి, కార్ ముందుకు వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే క్లచ్ ఫ్రెష్ చేసి సెకండ్ గేర్ వేయండి. అంతే, కొంచెం స్పీడ్ వెళ్ళగానే క్లచ్ ఫ్రెష్ చేసి మళ్ళీ థర్డ్ గేర్ ఇవ్వండి. థర్డ్ గేర్ ఇచ్చి క్లచ్ ఓపెన్ చేస్తూ యాక్సిలేటర్ ఇవ్వండి. క్లచ్ యాక్సిలేటరే ఓన్లీ. తర్వాత ఈ స్టీరింగ్ కంట్రోల్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్ ఆటోమేటిక్గా వస్తుందండి అలవాటు అయిపోయిన తర్వాత. తర్వాత మీరు ఇక్కడ చూడండి, నేను సింపుల్గా ఇక్కడ రివర్స్ గేర్ కూడా చూపిస్తాను. రివర్స్ గేర్ కొన్ని కొన్ని నాటికి కొన్ని విధాలుగా ఉంటుంది. ఇక్కడ ఈ లివర్ పైకి ప్రెస్ చేస్తేనే మనకు రివర్స్ గేర్ పడుతుంది. రివర్స్ గేర్ అయిన తర్వాత నిదానంగా క్లచ్ ఇలా వదులుతూ యాక్సిలేటర్ ఇవ్వాలి. క్లచ్ పైకి లేపుతూ యాక్సిలేటర్ ఇవ్వాలి. మీరు మిర్రర్లో చూసుకుంటూ ఉండాలి, సైడ్ మిర్రర్స్ అండ్ ఈ మిర్రర్స్ అన్నిట్లో చూసుకుంటూ ఉండాలి. మిర్రర్లో చూసుకుంటూ అంటే రోడ్డు వెనక ఎంత ఉందన్నది చూసుకుంటూ ఉండాలి. కరెక్ట్గా మనకు రోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ గేర్ నార్మల్ చేసుకోవాలి. రిలీజ్ చేసి రివర్స్ గేర్ రిలీజ్ చేసి ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ వదులుతూ యాక్సిలేటర్ ఇచ్చేయాలి. తర్వాత కొంచెం స్పీడ్ అయిపోయిన తర్వాత క్లచ్ ప్రెస్ చేసి సెకండ్ గేర్ వేసుకొని క్లచ్ వదులుతూ యాక్సిలేటర్ ఇవ్వాలి. అంతే, ఇది బేసిక్ కార్ సింపుల్గా. క్లచ్ మూమెంట్ మీకు కొంచెం కొత్తగా ఉంటుంది ఫస్ట్లో, తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇంకంతే, ఇలా వెళ్ళిపోతూ ఉంది బండి. మీరు ఆపాలంటే క్లచ్ తొక్కి బ్రేక్ ప్రెస్ చేయడమే. ఇలా బ్రేక్ ప్రెస్ చేసి తర్వాత బండి ఇలా న్యూట్రల్లోకి తెచ్చుకొని ఎప్పుడైనా బండి ఆగినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయడం మంచిది. హ్యాండ్ బ్రేక్ వేస్తే కారు ఎటు మూవ్ అవ్వదు. ఇలా హ్యాండ్ బ్రేక్ వేయండి. వేసిన తర్వాత మీరు క్లచ్ మీద బ్రేక్ మీద కాలు తీయచ్చు, అలాగే క్లచ్ మీద కూడా కాలు తీయచ్చు. అంతేనండి, సింపుల్. ఇలాగా మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు.